పని చేసే వాళ్ళని చూడండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఏసీ రూముల్లో ఎప్పుడు రెస్ట్ తీసుకునే వాళ్ళని చూడండి, పుట్టడు రోగాలతో ఉంటారు. నిజమండి, కొద్దిసేపు ఎండకొచ్చి కూడా ఓర్చుకోలేరు. వాళ్ళ రంగు చూసి, వాళ్ళ రూపం చూసి నిగనిగలాడే నిగారింపు అనుకుంటున్నారా? ఆ నిగారింపులో ఆరోగ్యం లేదండి. కుళ్ళి కుళ్ళిపోతుంటారు, శరీరం సరిగా సహకరించక. నిజమండి, కష్టపడే వాళ్ళని చూడండి, పనిచేసే వాళ్ళని చూడండి. మన పూర్వీకులు ఎంతో కష్టపడేవాళ్ళండి. వాళ్ళొకప్పుడు ఎలాంటి నీళ్లు త్రాగినా పొలాల్లోకి వెళితే గుంటల్లో ఉన్న నీళ్లు త్రాగేవాళ్ళు, వాళ్ళు కాలువల్లో ప్రవహించే నీళ్లు త్రాగేవాళ్ళు. ఈరోజు మనం వెళుతూ వెళుతూ మినరల్ వాటర్ పట్టుకెళ్తున్నాం, కాచిన నీటిని తీసుకువెళ్తున్నాం. ఇంతకుముందు రోజులు అలా లేదండి. పొలానికి వెళితే వచ్చే కాలువలో ఉన్న నీళ్లు చక్కగా తాగేవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నారు. 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బ్రతికారు. అప్పుడు ఒక సామెత ఉంది, 60లో 20, అంటే 60 ఏండ్లోడు కూడా ఎలా కనిపించేవాడు, 20 ఏండ్లోడ్లాగా కనిపించేవాడు. ఇప్పుడు 20లోనే 60 ఏండ్లోడే 60 ఏండ్లో రూపం కనబడతా ఉంటుంది. చూసారండి, వాతావరణం అంతా మారిపోయిందండి. దేవుడు ఆదామును ఊరికి ఉండాలని అనుకోలేదు. పని చేయాలి నాయన, నీవు కష్టపడాలి. మనకు ఆరోగ్యం పోయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా పని చేస్తున్నావా, తిరుగుతున్నావా, ఏంటి ఇలా తయారైపోయావు, ఏంటి ఎలా అయిపోయావేంటమ్మా, ఏమైనా పని చేస్తున్నావా, తిరుగుతున్నావా అని అంటారండి. కాస్త అటు ఇటు తిరుగుతా, పని చూస్తూ ఉండు, వాకింగ్ అన్న చెయ్యి. ఏ పని లేకపోతే ఉదయాన్నే లేచి వాకింగ్ అన్న చేయని వాళ్ళు సలహాలు ఇస్తారు. నిజంగా ఆదాము ఆరోగ్యవంతుడుగా ఉండటం కొరకు ఆదాముకు తర్వాత వచ్చిన హవ్వకు కూడా ఏమిచ్చాడు, పనినిచ్చాడండి. ఏ దేవుడు పోషించలేడా ఆదాము పని చేయలేకపోతే? చెప్పండి, ఆదాము పని చేయకపోతే పోషించలేడా? ఒక్కడే కదండి కుమారుడు దేవుడికి. అప్పుడు ఆదాము ఒక్కడే కదండి, ఆదాము ఆ తర్వాత హవ్వ వచ్చింది. పోషించలేడా? పోషించగలడండి. కానీ నా కుమారుడు ఆరోగ్యంగా ఉండాలంటే పని చేయాలనుకున్నాడండి. మరి ఈరోజు పని చేసే వాళ్ళని చూడండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. పని చేయాలండి, కష్టపడాలి. పని చేసేవాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, పని చేయని వాడికి ఆరోగ్యం ఉండదు. ఈరోజు చాలామంది పని చేయడానికి ఇష్టపడడం లేదండి. ఒక 1 కిలోమీటర్ నడవాలన్నా, బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా ఏం కావాలి ఇప్పుడు? ఆటో కావాలి. వెంటనే ఫోన్, సెల్ ఫోన్లు ఉన్నాయి. హలో ఆటో, నువ్వెక్కడా? ఇదిగో నేను ఎక్కడున్నాను, వచ్చేయి. నేను నడవలేకపోతున్నాను, బస్ స్టాండ్కి తీసుకెళ్ళాలి. ఎంతైనా పర్వాలేదు, వచ్చేసేయి. చూసారండి, కొద్ది దూరం కూడా నడవలేని పరిస్థితి. నడిచే వాళ్ళని చూడండి, పనిచేసేవాళ్ళని చూడండి. పొలం వరకు వెళతారు, పొలం అంతా తిరిగేస్తారు. వాళ్ళని చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంటారు. ఎండకు తట్టుకోగలుగుతారు, వానకు తట్టుకోగలుగుతారు. ఆ నీడలో ఎప్పుడు రెస్ట్ తీసుకుంటే ఉండే వాళ్ళని మీరు చూడండి. వర్షం వచ్చిందనుకోండి, తుమ్ముకుంటూ దగ్గుకుంటూ వెళ్ళిపోతారు లోపలికి. ఎండకి తట్టుకోలేరు, ఏ పని చేయలేరు, రుప్పుతూ ఉంటారు, ఆయాసం. పని చేయాలండి, ఆరోగ్యంగా ఉండాలి. ఇంతకుముందు వాహనాలు లేవు. ఇంతకుముందు మన పూర్వీకులు ఎంత దూరం అయినా నడిచి వెళ్ళేవాళ్ళు, ఎంత దూరం అయినా. ఇంతకుముందు నా చిన్నతనంలోనైతే కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే కబురు కూడా, సెల్ ఫోన్స్ ఎక్కడున్నాయండి? ఒకళ్ళని పిలిచి 4-5 ఊర్లు అప్పగించేవాళ్ళు, ఇంకొకళ్ళని పిలిచి ఆయనకో 4-5 ఊర్లు అప్పగించేవాళ్ళు. అతను నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ గ్రామంలో వార్తలు చెప్పి వాళ్ళని తీసుకొచ్చే లోపల ఇక్కడ శవాలే కంపు కొట్టేవి. ఆలోచించండి, ప్రయాణాలు నడిచేవారు ఆ రోజుల్లో ఎలా ఉన్నారంటే చాలా ఆరోగ్యంగా ఉన్నారండి. ఇప్పుడు పని లేదండి, నోట్లో బ్రష్ పెట్టుకొని కూడా దాన్ని తోముకోలేని పరిస్థితి. మిషన్లు తెచ్చుకున్నారండి, నోట్లో బ్రష్ పెట్టుకొని మిషన్ బటన్ ఆన్ చేస్తే చాలు, అదే రుద్దుకుంటుంది అన్నమాట. బట్టలు ఉతికే పని లేదండి. ఏ మిషన్లు వచ్చేసాయి? వాషింగ్ మిషన్. ఇంతకుముందు రోజుల్లో గ్యాస్ పొయ్యిలు రాలేదండి, గ్యాస్ లేదండి అసలు. అప్పుడు చక్కగా గొడ్డలి ఇంకా ఒక కొడవలు తీసుకొని పొలాల్లోకి వెళ్ళిపోయి కట్టెలు తెచ్చుకొని మోపులుగా ఆ తర్వాత వాటిని నరుక్కొని వంట చేసేవాళ్ళు, బాగా ఊదేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు ఆసనాలు వేసేవాళ్ళు ఎలా ఊపుతారో అలా ఊది కళ్ళు ఎర్రగా మారిపోయేవి. కష్టమండి, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఆ వంట కూడా ఎంతో రుచిగా ఉండేది. ఇప్పుడు ఏ వండినా రుచి లేదు. ఆలోచించండి, ఆరోగ్యంగా ఉన్నారు ఆ రోజు. ఈరోజు ఆ పని లేదు. పొయ్యి మీద పెట్టి మన పనులు మనం చేసుకోవచ్చు, హ్యాపీగా టీవీ చూసుకుంటూ ఉండొచ్చు, విజిలేస్తుంది. అప్పుడు మనం ఉడికింది అంటే, విజిలేసిందంటే అర్థం ఏంటి? నేను రెడీ తినడానికి, నువ్వు రెడీ అవ్వు. ఈ విజిల్ వస్తుంటేనే ప్లేట్లు కడిగేస్తూ ఉంటా. చూసారా,
ఎక్కడుందండి ఈ కష్టం? ఇంతకు ముందు రోజుల్లో పొలాలన్నీ కూడా నాట్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు నాట్లు పెట్టే యంత్రాలు వచ్చేసాయి, కోతలు కొయ్యడానికి కూడా యంత్రాలు వచ్చాయి, పని లేదు. చాలామంది ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళని ఆ ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు యంత్రాలను కనిపెట్టారు, మనుషులు చేసే పని అవి చేస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో పని ఉండదు. కొన్ని కొన్ని దేశాల్లోనైతే ఎవరాళ్ళు మర మనుషులు రోబోస్ తయారు చేసుకున్నారు. ఆ రోబో ఏం చేయాలో మొత్తం ఫీడ్ చేసి బటన్ నొక్కితే చాలు, వాడు ఆ పని చేసుకుంటూనే ఉంటాడు. చూసారండి, ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే పని చేయాలి. అందుకే దేవుడు ఆ రోజు ఆదాముకు పనినిచ్చాడు. ఒక్కడే కుమారుడు కదండి, లేక పుట్టాడు కదండి, భూమి మీదకి తీసుకొచ్చాడు కదండి, పోషించలేడా? పోషించగలడు దేవుడు. ఏదేను వనమును వేసిందే దేవుడు, మరి పనిని ఎందుకు ఇచ్చాడు అంటే ఆరోగ్యవంతుడిగా ఉండాలి. అంటే మనకేం అర్థమవుతుంది? పని చేయాలి, పని చేయాలి. కనీసం ఇంట్లో పని లేదు, దేవుని పనైనా చేయండి, దేవుని పనైనా చేయండి. చాలామంది రారండి. ఎందుకు రారంటే దూరం కదన్నయ్య, అందుకే రాలేదు. ఆ దూరమా, నడవలేవా? ఇక నీకు రోగం తప్పదు. మరి దేవుని మందిరానికి కూడా నడవలేనంత బాధ ఆలోచించండి. మరో వాక్య దేవుడే ఇచ్చాడు చూద్దాం. ఆరోగ్యంగా మనం ఉండడానికి ఇంకా దేవుడు ఏం చేయమన్నాడో ఒక్కసారి మనం బైబిల్లో చూడగలిగితే, ఆదికాండం 2:16 చదువుతామండి. ఆదికాండం 2:16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? నాయనా, నీవేం చేయాలంటే నీ కడుపుకు ఆకలి వేస్తుంది కాబట్టి వెంటనే నీకు ఆకలి వేయగానే ఏం చేయాలి? తోటలో ఉన్నటువంటి ఏ చెట్టు ఫలమునైనా నువ్వు కోసుకొని తెంపేసుకొని నిరభ్యంతరంగా తినేసే, నీ కడుపు నింపుకో. ఆజ్ఞ ఎవరికి? ఆదాం. అంటే నీకు ఆకలి తీరాలంటే నువ్వేం చేయాలి? వెంటనే తోటలో ఉన్నటువంటి ఏ ఫలమునైనా, నీకు ఇష్టమైన ఫలాన్ని తీసుకొని తిను. తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెట్ల తెలివి నుంచి ఫలాన్ని మాత్రం, దాన్ని మాత్రం తినకూడదు. మొత్తం తోటలో ఉన్న ఫలాలన్నీ తిను, దాన్ని మాత్రం తినొద్దని చెప్పాడండి. ఎందుకు ఆ ఫలములను తినమంటున్నాడు? మనలాగా తెలియదా మంచి మంచి వంటకాలు తయారు చేసుకోవడం దేవుడు తెలియదా? ఆయనకు రాదా? నా కుమారుడు అవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాడని దేవుడు తెలుసుకున్నాడు. అందుకే నాయన నీకు ఆకలి వేసినప్పుడు ఏదేదో కాదు, ముఖ్యంగా నువ్వేం చేస్తావంటే తోటలో ఉన్నవి తెంపుకొని తినడమే. పండ్లు తినే వాళ్ళని చూడండి, పండ్లు కేవలం పండ్లే తినుకుంటూ కూడా బ్రతకొచ్చండి, దానికంటే ఆరోగ్యకరమైన ఆహారం ఇంకేమీ లేదు. ఆ పండ్లు తింటేనండి ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉంటామండి. ఆ రోజు నీకు ఆకలి వేస్తే ఫలములను తెంపుకొని తినమన్నాడు. ఆ రోజు ఆదాము ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ రోజుల్లో మనుషులు ఎంతకాలం బ్రతికారండి? 930 బ్రతికాడు. అంటే పండ్లు తినడం వల్లనే బ్రతికాడని నేను చెప్పడం లేదు. ఆ రోజు అంత ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యంగా ఉండగలిగారు. కొన్ని 100 సంవత్సరాల వరకు పిల్లలను కనగలిగారు వాళ్ళు, అవునా? ఈరోజు మన పరిస్థితి ఏంటి? 30 దాటిందంటే మూలుక్కుంటూ నడవటం, నడవలేని పరిస్థితి అండి. ఇక 30 అయిపోయిందంటే అయిపోయింది నా పని అంటున్నారు చాలామంది. 30కి అయిపోయిందా? మరి అంతే అయిపోయింది, ఏం చేద్దాం? ఎందుకో తెలుసా? దేవుడు చెప్పింది చేయటం లేదు. పండ్లు ఎవరు తింటున్నారండి? ఇప్పుడు మనకేం కావాలి? మటన్ బిర్యానీ కావాలి, చికెన్ బిర్యానీ కావాలి, దమ్ బిర్యానీ కావాలి, వేపుళ్ళు కావాలి. అందుకే ఇట్లా తయారైపోయాయి. పండ్లు తింటూ మనం ఉన్నామనుకోండి, బాడీ చాలా బాగుంటుంది, లెవెల్గా ఉంటుంది. ఈ వేపుళ్ళు తింటే పొరులుకుంటూ వస్తుంది. ఇంకేమన్నా ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళటమే ఆలోచించండి. ఆ ప్రసాద్ గారు వచ్చి చెప్పారు కదండి ఆరోగ్య సూత్రాలు. ప్రియమైన దేవుని వారలారు, ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడు చెప్పింది చేయాలి. కానీ రాను 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 మనిషి రుచులకు అలవాటు పడి కొన్ని టేస్ట్లు కోరుకొని ఈరోజు వండుకోవడం ప్రారంభించాడు. ఆ రోజు ఆదామవలకు వండుకోవడం లేదు. అసలు ఆదాముకు వివాహం చేసింది ఎందుకు? నా కుమారుడికి వండి పెడుతుందని కాదు, అసలు వండే కార్యక్రమమే పెట్టలేదు దేవుడు. నీకు కావాలంటే ఆ చెట్టు ఫలాలు తెంపుకొని తిన్న ఆయన అన్నాడు. ఆరోగ్యంగా ఉండే ఆహారం అండి అది, ఆరోగ్యకరమైన ఆహారం. హాస్పిటల్లో రోగం వచ్చి ఎవరైనా ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళాలి? పండ్లు తీసుకెళ్ళాలి. దమ్ బిర్యానీ తీసుకెళ్ళామనుకో, వాడిని కూడా ప్యాక్ చేసి తీసుకోవటమే శ్మశానానికి, అంతే కదండి. మరి వాడు హాస్పిటల్లో ఉన్నాడని దమ్ బిర్యానీ తీసుకున్నావు అనుకో, వాడు ఇంకెందుకు వస్తాడు ఇంటికి? అటు నుంచి అటే
ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. ఇవి ఎందుకో తెలుసా, ఫాస్ట్గా గోతికి వెళ్ళిపోవడానికి, ఫాస్ట్గా నిన్ను గోతికి పంపే సెంటర్ అది. ఎంతకుముందు ఎక్కడ ఉన్నాయండి ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్? లేవండి. ఈరోజు హోటల్కు వెళితే వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ యొక్క లిస్టు చూస్తేనండి అసలు ఇది ఆహారమేనా భోజనమేనా అనిపిస్తుంది. వాటి పేర్లు కూడా మనకు రావండి. ఏదేదో వేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఆహా ఏమి రుచి అంటున్నారు. కొత్త కొత్త వంటకాలు తయారు చేసి రోజండి ఎక్కడెక్కడ కొత్త వంటలు కనిపెట్టారో వాళ్ళని తీసుకురావడం ఆ ఛానల్లో, వాళ్ళని నిలబెట్టి చేయమ్మా చేయి, ఇది ఒక 5 గ్రాములు, అదొక 10 గ్రాములు, ఇది ఒక 20 గ్రాములు అని చెప్పేసి, చిటికడంత ఉప్పు, తగినంత అల్లం, ఓ ఏడేటో చెప్తారండి. ఆ తర్వాత ఇప్పుడు రుచి చూద్దాం, ఆహా ఏమి రుచి, అది ఎలా ఉన్నా పర్వాలేదు. ఇక్కడ వెంటనే మనం రాసుకుని మనం ప్రారంభిస్తాం. ఇవన్నీ తిని 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 ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నాయన నేను ఇచ్చిన ఉన్నాయి చూసారా ఆ ఫలాలు తినండి. ఎంతో ఆరోగ్యంగా ఉన్నారండి అప్పుడు, ఇప్పుడు అన్ని రోగాలు వచ్చి పడ్డాయి. కారణం ఏంటంటే తినే ఆహారములో మార్పులు. మొన్న ఈ మధ్య అండి ఒక ఫంక్షన్ జరిగిందండి, ఒక రాత్రిపూట సమయంలో ఫంక్షన్ జరిగి వస్తా ఉన్నారండి, బస్సులో ఎక్కాను, వాళ్ళు కూడా బస్సులో ఎక్కారు. 76 వంటకాలు చేసి పెట్టారంటండి. ఏది తినాలో అర్థం కావట్లేదురా అంటున్నాడు వాడు. 76 వంటకాలట ఏదైతే తినొచ్చట, ఇంక వరుసగా పెట్టేస్తే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నీకు ఇష్టమైనదో తినేసేయచ్చు. అప్పుడు ఏం చేస్తున్నారట, ఇది కొంచెం అది కొంచెం అది కొంచెం అది కొంచెం అది కొంచెం ఏది పోనీ కూడా, మరి 76 పడాలి ఇందులో గుండంలో. చూసారండి, మరి ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీగా వస్తే పెనాయిల్ కూడా పోనేమో. కాబట్టి తిని 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 రొప్పుకుంటూ వస్తున్నారండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారిలా, ఒక హోటల్కి వెళ్ళాను, ఏముందండి తినడానికంటే చికెన్ 65 ఉంది అంటున్నారు. అంటే చికెన్లో ఎన్ని రకాలు తయారు చేశారో చూడండి, చికెన్ని ఎన్ని రకాలుగా వండుకోవడం తయారు చేశారు, అది 65వ రకం. చికెన్ 65 65వ రకం అంటే అన్ని రకాల వంటకాలు అన్నమాట చికెన్తోనే. ఒక చికెన్ని రకరకాలుగా చేయటం, ఇంకేం ఆరోగ్యంగా ఉంటాం మీరు చెప్పండి. మన రుచుల్ని ఎరిగి మనల్ని మోసం చేసేవాళ్ళు తయారైపోయారు. ఏం చేస్తున్నారంటండి, పశువుల ఎముకల్లో నుంచి నూనె తీస్తున్నారండి. తినండి బాగా, నూనె అట కూరల్లో వెయ్యాలట, పోయకూడదంట సలహా చెబుతున్నారండి. అలా కొంచెం వెయ్యండి, పోయకండి. మనమేంటి, బాగా నూనె ఉంటే అబ్బో తినడం, అక్కడ బిడ్డ ఎక్కడం పోయి హాస్పిటల్లో. దేవుడిచ్చినటువంటి సూత్రాలు చూడండి ఎంత బాగున్నాయో. మొట్టమొదట మనం ఏం చూసామండి, ఆరోగ్యం కోసం దేవుడు ఏమన్నాడు, ఏమన్నాడండి, భూమి మీద మీరు ఒకే చోట ఉండకండి నాయన, మీరు విస్తరించండి, ఒకే చోట ఉండకండి, వెళ్ళండి, మీకు నచ్చిన చోట ఉండండి. నేను కలుగు చేసిన ఈ భూమి మీద యావత్తు భూమి మీద కాపురం ఉండండి ఒక ఆజ్ఞ. రెండవది పని చేయండి, అది రెండవ ఆజ్ఞ. మూడవది ఫలములను తినండి, నేను మీకు ఆహారంగా ఇచ్చాను. అంటే మిగతావి తినకూడదని నేను అనడం లేదండి, దేవుడిచ్చాడు ఫలములు తినండి ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా మిగతావి కూడా తినేవి ఇచ్చాడు, వాటిల్లో కూడా కొన్ని నియమాలు పెట్టాడు, అవి చేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా దేవుడు ఏం చెప్పాడో చూద్దామండి. దేవుని ఆజ్ఞ ఏంటి మన ఆరోగ్యం కోసం? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం, నీ దేహమును చెరుపు దానిని, ఆ వచనం చదవండి, ఆ లాస్ట్ లైన్ చదవండి. నీ దేహమును చెరిపేవి ఉన్నాయి, మన శరీరాన్ని పాడు చేసే ఉన్నాయట, వాటిని ఏం చేయాలి, తొలగించుకొను. ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ చూడండి, నీ దేహాన్ని పాడు చేసేవి కొన్ని ఉన్నాయి నాయన, వాటిని తొలగించుకొను అంటే అర్థం ఏంటి, వాటికి దూరంగా ఉండాలి. మన ఆజ్ఞను చెరిపేవి ఏంటండి? ఇంకొంచెం ముందుకు వెళితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు చూడండి. యెషయా 55:2 చూద్దాం. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలు ఇచ్చేదరు, మీ కష్టాన్ని ఎలా ఇచ్చేదరు, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలు ఇచ్చేదరు, సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు. జాగ్రత్తగా నా మాట ఆలకించి మంచి పదార్థములు మీ కడుపుకు పోయించండి. మంచి పదార్థములు నేను ఇచ్చాను. దేహాన్ని చెరిపేవి మనుషులు తయారు చేస్తున్నారు, వాటి జోలికి మీరు వెళ్ళకండి. నేను మీకు మంచి పదార్థములను ఇచ్చాను, మంచి పదార్థములను భుజించుడి
మీ ప్రాణమును చూసారా, మంచి పదార్థములను పూజించండి, మీ దేహమును చెరుపు దానిని మీ వద్ద నుండి తొలగించుకోండి. ఏంటండి దేహాన్ని చెరిపేది? మత్తు పానీయాలు. చూసారా, డ్రగ్స్ వాడిన వాళ్ళ గురించి గత కొద్ది రోజులుగా 3-4 రోజులుగా చూపిస్తున్నారండి. సినీ పరిశ్రమలో ఉన్నవాళ్ళు కూడా అలవాటు పడ్డారట ఆరోగ్యంగా ఉండడానికి. అవి ఆలోచించండి, దేహాన్ని చెరిపేవవి. నీ దేహమును చెరుపు వాడిని నీ యొద్ధ నుండి తొలగించుకుని. కొంతమంది ఉన్నారండి కైని అట, ఇంకా ఏంటండి గుట్కా. ఓ ఎంత పెట్టుకుంటారండి, అక్కడ లోపల పెట్టేస్తారు. ఒకడండి అలా లోపల పెడితే అది తినేసి తినేసి బయటికి వెళ్ళిపోయిందండి. వాడికి ఆ మత్తులో అది బయటికి వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. లోపల నుంచి అది సొరపెట్టి తినేసి 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 బయటికి వెళ్ళిపోయిందండి. దానివల్ల క్యాన్సర్ రావటం, ఆరోగ్యం చెడిపోవటం అండి. మత్తు పానీయాలండి, మత్తు పానీయాలు వాటికి అలవాటు పడిపోయారండి. దానివల్ల ఆరోగ్యం ఏమైనా బాగుంటుందా? చాలామంది సలహాలు ఏం చెబుతున్నారో తెలుసా, మీరు బాగా తాగండి, అందంగా ఉండండి. మత్తు పానీయాలు సేవిస్తేనట ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కువగా అందంగా ఉంటారట. అందంగా ఉండాలని బాగా త్రాగేసి పేడలో పడుకున్నారు మనోళ్ళు. ఒకడు పేడలో పడుకున్నాడండి, ఆవు పేడలో పడుకున్నాడు. ఏంట్రా అక్కడ పడుకున్నామంటే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ పాస్టర్ గారు అన్నాడు. బాగా మత్తు పానీయాలండి, అలవాటు పడ్డాడండి. ఏం చేద్దాం, అలాంటి వాడి గురించి సొలొమోను గారు చెప్పిన మాటలు చూద్దామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. దేహాన్ని చెరిపే వాటికి అలవాటు పడిన వాడి జీవితం ఎలా ఉంటుందో దేవుడు చెప్పాడు. సామెతలు విచిత్రంగా ఉండదు, చదవండి 23వ అధ్యాయము 31వ వచనం నుండి. సామెతలు 23వ అధ్యాయం 31వ వచనం నుండి. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, అంటే ద్రాక్షరసాన్ని మద్యంగా మారుస్తున్నారన్నమాట. ఎర్రబడిందంటే మద్యంగా మారుస్తున్నారు. ద్రాక్షరసాన్ని మామూలుగా తీసుకుంటే, డైరెక్ట్గా తీసుకుంటే ఇబ్బంది లేదండి, దాన్ని మార్చేస్తున్నారు మద్యంగా, మత్తు పానీయంగా మార్చేస్తున్నారు. ద్రాక్షరసం ఎర్రబడగను గిన్నెలో ఎలా కనపడదట, వాళ్ళకి తళతళలాడుతూ కనపడుతుందట. తళతళలాడే తెలుపు, రా వచ్చి చెయ్యి అంటుందట. త్రాగుటకు ఎవడు రుచిగా ఉంటుందండి. చాలామందిని తాగేవాళ్ళని చూశానండి, ఆ నోటి దగ్గర పెట్టుకొని తాగి అని వస్తుంటారండి. ఇదేం రుచిరా బాబు నీకు, అది టేస్టింగ్గా ఉండదండి. లోపల కారం కారంగా మంట మంటగా ఏదేదో ఒకరొకరుగా ఏదేదో ఉంటుందని. ఒకరోజు నేను నోట్లో అలా వేసుకున్నానండి, ఇంతకుముందు, ఇప్పుడు కాదులేండి. అయ్యగారు త్రాగడం మొదలు పెట్టాడని చెప్పేసి మళ్ళీ ఇలా ప్రచారం చేయకండి. ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు నోటి మీద వేసుకుంటానండి చూద్దామని భగ్గుమని మండిపోయిందండి. అలా నోట్లో పోసుకొని కళ్ళు మూసుకుని తాగుతారండి, మళ్ళీ అదేనా గట్టిగా కళ్ళు మూసుకొని గట్టా గట్టా తాగేసి అని ఏదో. ఎందుకు నాయన ఆ బాధ? దానికోసం ఇంట్లో పిల్లల నోటి దగ్గర కూడు అమ్ముకుంటున్నారండి, రైస్ అమ్ముకునేవాడు. ఇంట్లో వస్తువులు కొదవబెట్టి తాగడం, అంటే దానికి అలవాటు పడ్డాడు, బానిసైపోయాడు. చూడండి తర్వాత ఏమన్నాడు, దాని వైపు చూడకు నేను ఆకర్షిస్తుంది. చాలామంది అండి మేము మందు మానేసామని అంటారు. ఆ తాగేవాడికి అలా చూస్తుంటారు, లుక్కేస్తుంటారనమాట. వాడు అలా లుక్కేస్తుంటే నీకేమనిపిస్తుంటుంది, రా వెళ్ళు వెళ్ళు ఏం పర్లేదు పిమ్మట, అది సర్పము వలె నిన్నేం చేస్తున్నది, కరిచేస్తుంది. కట్లపాము వలె నిన్ను కాటు వేస్తుంది. కట్లపాము కాటేస్తే బ్రతుతావును. విపరీతమైనవి నీ కన్నులకు, అబ్బో విపరీతంగా కనపడుతుంటారా చూసేవన్నీ కూడా. నీవు వెర్రి మాటలు, అబ్బా ఈ మత్తు పానీయంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటండి, వాడు వెర్రి మాటలు పలుకుతాడట. నీవు వాడు ఎలా ఉంటాడంటే, తాగినోడు నడి సముద్రంలో మంచం వేసుకుని పడుకుంటే ఎలా ఉంటుంది అది పరిస్థితి అట. వాడ కొయ్యన చివరిన పడుకున్న వాడిలాగా ఉంటాడట. వాడిని కొట్టినా, బాగా తాగిన వాళ్ళు చూడండి ఎంత కొట్టినా కొట్టు కొట్టు అంటుంటాడు, ఇటురిగి అటురిగి కొట్టు కొట్టు నీ ఇష్టం కొట్టు. వాడికి బాగా తిమిరిలో ఉన్నాడు కదండి, మరి లోపల మందు వేసాడు. ఎంత కొట్టినా, మందు తాగిన వాళ్ళు చూడండి ఎంత కొట్టినా వాడు అసలు అలానే ఉంటాడండి. నా మీద దెబ్బలు పడినను నాకు అసలే తెలియదు. ఎప్పుడు తెలిసిందంటే తెల్లారితే తెలుస్తుంది. ఇప్పుడేం తెలియదు, తిమ్మిరిలో ఉన్నాడు కదా, బాగా తన్నులు తింటాడు,
పొద్దున్నే హాస్పిటల్కి వెళ్తాడు. నేను ఇప్పుడు వాడు అనుకుంటాడట, నేను ఇప్పుడు నిద్ర మేలుకుందును. మరలా నిద్ర మేలుకుంటే చాలు, వాడు ఒంటి గంటప్పుడు మేలుకున్నా, ఎక్కడ ఉంది, ఎక్కడ తీసుందా, తిరుగుతూ ఉంటారండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల, భయంకరమైనటువంటి మత్తు పానీయాలకు అలవాట్లు అలవాటు పడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారండి. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దేహమును చెరిపే వాటిని నువ్వు దూరం చేసుకో, అప్పుడు ఆరోగ్యంగా ఉంటావు. చూసారండి ఎన్ని విషయాలు విన్నాం మనం. ఒకటి, మొదటి మాట ఏంటండి, మీరు భూమి మీద ఒక చోటే ఉండకుండా అక్కడక్కడ కాపురం ఉండండి. రెండవది, పని చేయండి. మూడవది, నేను ఇచ్చినటువంటి ఫలములు ఉన్నాయి ఆరోగ్యకరమైనవి, నేను ఇచ్చిన వాటిని తినండి. తర్వాత ఏమన్నాడు, మీ దేహమును చెరిపే వాటికి మీరు దూరంగా ఉండండి. మీ దేహమును చెరిపే వాటికి మీరు దూరంగా ఉండండి. ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్తున్నాడు చూడండి, 14వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 3వ వచనం నుండి ఆనాటి ఇశ్రాయేలీలకు తినేవాటి విషయంలో చెప్తున్నాడండి, నీవు హేయమైనది ఏదియు తినకూడదు. మీరు తినవలసిన జంతువులు ఏమండి, దేవుడు ఆ రోజు ఆహార నియమాలు పెట్టాడు ఇశ్రాయేలీలు, తినవలసినవి తినకూడనివి జంతువుల్లో పెట్టాడు. అలాగే ఆకాశంలో ఎగిరే పక్షుల్లో కూడా ఏవి తినాలో ఏవి తినకూడదో చెప్పాడు. సముద్రములో ఉన్న జలచరముల్లో కూడా వేటిని తినాలో వేటిని తినకూడదో చెప్పాడండి. ఆ జంతువుల్లో ఏం తినాలో చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ లిస్ట్లో ఏముందండి, అబ్బో ఆరోగ్యకరమైన ఫుడ్ అది, ఇప్పుడు దాన్ని నిషేధించాలంటున్నారు. చూసారా, మొదటి ఆరోగ్యకరమైన ఆహారములలో మొదటి స్థానంలో ఏముందది, ఎత్తు. తర్వాత గొర్రె పిల్ల, తర్వాత మూడవది మేక పిల్ల, దుప్పి. ఇప్పుడు దుప్పిని తిన్నామంటే నేను తీసిపోయి మూసేస్తారు, ఇప్పుడు కుదరదు, ప్రభుత్వం చట్టం చేసింది, వాటిని ముట్టుకోవడానికి వీల్లేదు. ఇక ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు, మీరు ఇంటి దగ్గర చదవండి. అంటే నువ్వు తింటే వీటిని ఆరోగ్యంగా ఉంటావు, ఇప్పుడు తినకూడనో కూడా చెప్పాడండి. ఆ రోజుల్లో ఆజ్ఞగా ఇచ్చాడు అవి, ఏంటి తినకూడదు. 8వ వచనానికి వెళ్దాం, మరియు 8వ వచనం చదువునాను, పంది 2 డెక్కల గలదైనను నెమరవేయదు గనుక అది నీకు హేయము, నువ్వు వద్దులే నాయన దాన్ని మానేసే అన్నాడండి. ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు, మరి మీరు నన్ను అడగొచ్చు అదేంటి అనయ్య, పోయిన వారంలోనే మనం తినకూడని ఏమీ లేవని చెప్పి ఇక్కడ ఇది చదివించారండి. ఆ రోజుల్లో ఆరోగ్య సూత్రాలు చెప్తూ ఇదిగో వీటిని తీసుకోండి ఆయన, మీరు ఎక్కువగా ఇలా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నాడు. పంది దాన్ని తీసుకుంటే ఇప్పుడు తప్పని కాదు, కానీ నీకు ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు, ఎక్కువ ఫ్యాట్ ఉంటుందండి దానికి, దాని శరీరంలో ఏముంటుంది ఎక్కువగా క్రొవ్వు పదార్థం, దాన్ని తింటే మన ఆరోగ్యం సరిగా ఉండదు. క్రొవ్వినవి ఎక్కువ తినడం వల్ల మనకి ప్రమాదం అండి. అదే కాదు, ఎక్కువగా మాంసం తినటం కూడా అంత మంచిదేమీ కాదండి, దేవుడు చెప్పినటువంటి మాటలు ఇవి. చూసారా, ఈ తినకూడని లిస్టు కూడా చెప్పాడండి. ఒక జంతువుల్లోనే కాదు, ఆకాశ పక్షుల్లో కొన్ని చెప్పాడు, జలచరముల్లో కూడా కొన్ని చెప్పాడు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినండి అయ్యా అని చెప్తున్నాడండి. చూసారా, దేవుడు తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలీల ఆరోగ్యంపై ఆయన శ్రద్ధ పెట్టాడండి. ఇంకా మనం తినకూడని బైబిల్లో ఉన్నాయి చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం వరకు, ప్రాణము కలిగిన సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు మీకు ఇచ్చి ఉన్నాను. అంటే ఏమండి చరములంటే, నీళ్ళలో చెలించేవి అవునా, సమస్త చరములు మీకు ఆహారమగును, తర్వాత కూర మొక్కలన్నీ మీకు ఇచ్చి ఉన్నాను, ఆహారంగా ఇచ్చాను, వాటిని తినండి మీరు ఆరోగ్యంగా ఉంటారు. చేపలు తినండి ఎంత బాగుంటారు, తర్వాత కూర మొక్కలు తినండి, ఆకుకూరలు తినండి ఎంత బాగుంటాం మనం. అయినను మాంసమును, ఇక్కడ చెప్తుండే చూడండి, అయినను మాంసమును వాటి దాని రక్తముతో మీరు తినకూడదు. మాంసం తినేటప్పుడు దాని రక్తం జోలికి వెళ్ళకండి అన్నాడండి.
మాంసం తింటే దాని రక్తం జోలికి వెళ్ళకు, మాంసం తిను రక్తం జోలికి వెళ్ళ, మాంసమును దాని రక్తముతో కూడా మీరు దానిని తినకూడదు. రక్తం ఎందుకు తినకూడదు అన్నాడండి? చాలామంది వాటి యొక్క బ్లడ్ తెచ్చుకొని చక్కగా ఉడకబెట్టుకొని ఎంతో ఆహ్లాదంగా తింటూ ఉంటారండి. దేవుడు ఏమి తినొద్దు అన్నాడు, ఎందుకో తెలుసా? ఏమండి, రోగం ఎందులో ఉంటుందంటే అందులోనే ఉంటుంది. మనం ఏ రోగంతో పోయినా హాస్పిటల్ దగ్గరికి బ్లడ్ టెస్ట్ తీసుకురామంటాడు. ఎందుకేమంటాడు? అక్కడే ఉంటుంది రోగం. అవునా? ఏ రోగంతో నువ్వు వెళ్ళినా, కడుపు నొప్పి అని వెళ్ళినా, ఇంకేదని చెప్పినా ఆడికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ తీసుకురామంటాడు. ఎందుకో తెలుసా? రోగం అందులోనే ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఆ రోగం ఉన్నదాన్ని తీసుకొచ్చుకొని ఫ్రై చేసుకొని శుభ్రంగా లాగేస్తున్నాం. నాయన మీకు ఆరోగ్యం చెడిపోద్దని దేవుడు అంటే వద్దు నాయన, మాకు అదే టేస్ట్గా ఉంటుంది, వద్దన్నాడండి దేవుడు. దాని రక్తమును మీరు తీసుకోవద్దు అన్నాడండి ప్రియమైన దేవుని వారిలా. ఇవన్నీ కూడా దేవుడు మన ఆరోగ్యం కొరకు తెలియజేసినటువంటి ఒక మంచి సంగతులండి ఇవి. నిజంగానండి, శాకాహార భోజనం చేసే వాళ్ళ ముఖాలు చూడండి, మాంసాహారం ఎక్కువగా తీసుకునే వాళ్ళ ముఖాలు చూడండి, ఎవరి ముఖాలు అందంగా ఉంటాయండి? శాకాహారం తీసుకునే వాళ్ళ ముఖాలే అందంగా ఉంటాయి. బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఒకనాడు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్ళాడండి. యుద్ధం చేసి దాన్ని జయించిన తర్వాత ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి జ్ఞానవంతులను, యవనస్తులను, తమ పనికి ఉపయోగపడే వాళ్ళందరినీ బానిసలుగా తెచ్చుకున్నాడండి నెబుకద్నెజరు. తెచ్చుకున్న తర్వాత అతని చేతి క్రింద పనిచేయటానికి సౌందర్యవంతులైనటువంటి యవనస్తులను, జ్ఞానవంతులను, పాండిత్యం గల వాళ్ళని, ప్రవీణులైన వారిని తన చేతి క్రింద పని కొరకు నియమించుకున్నాడు. వాళ్ళు నా చేతి క్రింద పని కొరకు ఉండాలి. రాజు దగ్గర ఉన్న వాళ్ళంటే ఎలా ఉండాలి? చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. కాబట్టి వాళ్ళకు మంచి భోజన పదార్థాలు ఏర్పాటు చేయండి అని చెప్పి కొంతకాలం నియమించాడండి వాళ్ళకు కొన్ని భోజనాలు. బాగా వినాలి, మరి యూదులు కొన్ని కొన్ని విషయాలు ఆహారం విషయంలో జాగ్రత్తలు వహించాలి. వాళ్ళకు తెలుసు ఏది తింటే ఆరోగ్యంగా ఉంటాము, అందంగా ఉంటాము. వాళ్ళు ఏం చేశారంటే రాజు నియమించినటువంటి ఆ నపుంసకుని యొద్దకు వెళ్ళిపోయి, అయ్యా మేము మాత్రం రాజు నియమించిన భోజనాన్ని మేము చేయం, మాంసాహారాలు. రాజు అంటే ఏం తింటాడండి? మాంసం ఇవన్నీ పెట్టుకుంటే ఏమంటారు? రాజభోజనం అంటారు. రాజభోజనం అంటే ఏముండాలి? పచ్చడి, పప్పు ఇవి ఉంటే రాజభోజనం అంటారా? రాజభోజనం అని వేటిని అంటారండి? అన్నీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్, ఇవన్నీ ఉండాలన్నమాట. అది రాజభోజనం మన దృష్టిలో. ఇవేవి మాకొద్దు, మేము సాధారణమైనటువంటి భోజనం, శాఖ ధాన్యములు మాకు ఇవ్వండి అని అంటే, అప్పుడు నపుంసకుడు ఏమన్నాడు తెలుసా? రాజుగారికి ఈ విషయం కనుక తెలిస్తే నన్ను చంపేస్తాడు, మీకు మంచి భోజనం సిద్ధపరచమని ఆయన చెప్పాడు, మీకు కనుక నేను శాఖ ధాన్యాలను సిద్ధపరిచానని కనుక తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు అని చెప్పినప్పుడు వాళ్ళు సలహా చెప్పారు, ఒక 10 రోజుల పాటు మాకు శాఖ ధాన్యాలు ఇచ్చి చూడండి, మేము శాకాహారమే తింటాం. అటు మాంసం తినే వాళ్ళని కూడా మీరు గమనించండి, ఎవరి ముఖాలు కళకళగా ఉంటాయో, అందంగా ఉంటాయో మీరు పరీక్షించండి. వాళ్ళ ముఖాల కంటే మేమే అందంగా కనిపించామనుకో, అప్పుడు మాకు ఇవే కంటిన్యూ చేయండి. లేదు లేదు, మేము తినే ఆహారం కాకుండా మాంసాహారం తినే వాళ్ళే మీకు అందంగా కనిపిస్తే నీ రూలుకు మేము ఒప్పుకుంటాం అని అన్నప్పుడు 10 రోజుల పాటు దేవుని కటాక్షం వారి మీద ఉండబట్టి, ఏమండి, ఆ నపుంసకునికి వాళ్ళ మీద దయ కలిగేటట్లుగా దేవుడే చేసి శాఖ ధాన్యాలు వాళ్ళకు వచ్చేటట్టుగా చేశాడండి. శాకాహార భోజనం తీసుకుంటున్నారండి దేవుని పిల్లలైన యూదులు. 10 రోజుల తర్వాత గమనించి చూస్తే మాంసం తినేవాళ్ళ ముఖాల కంటే శాఖ ధాన్యాలు తినేవాళ్ళ ముఖమే చాలా అందంగా ఉందట. బైబిల్లో ఉన్న సత్యం అది. దానియేలు గ్రంథంలో ఉంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి.